హై వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆయుర్వేదం ఎంతో పురాతనమైనది మన సనాతన ధర్మం ఎంత గొప్పదో మన ఆయుర్వేదం కూడా అంతే గొప్పది ఎందుకంటే ప్రతి దేశంలో కూడా ప్రతి ప్రదేశంలో కూడా చెట్లు మొక్కలు వృక్షాలు అన్నీ ఉంటాయి అవి ఆ ప్రాంతాల్లో ఆయుర్వేదంగా వెలుస్తుంది తప్ప ఆకాశం నుంచి ఊడిపడిందేమీ కాదు మన దేశ సంపదను మనం కాపాడుకోవడం మన బాధ్యత అలాగే మన ఆయుర్వేదాన్ని కూడా మనం కాపాడుకోవాలి మనం సౌత్ ఆఫ్రికాకు పోయినా అక్కడ కూడా చెట్లు మొక్కలు వాటికి సంబంధించిన ఔషధ గుణాలు అన్నీ ఉంటాయి వాళ్ళు అవి కాపాడుకుంటారు మనం ఇవి కాపాడుకోవాలి ఇంగ్లీష్ మందులు వచ్చినంత మాత్రాన ఆయుర్వేదాన్ని పక్కన పెట్టాలి అని ఎవరూ చెప్పలేదు అయితే లక్ష్మణ బూటి అనేది వైద్య పరిభాషలో మనం చెప్తూ ఉంటాం అటువంటి మొక్క గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరింట్లోనైతే ఈ లక్ష్మణ బూటి ఉంటుందో వారికి డబ్బు సమస్య రాదు ఐశ్వర్యం సమస్య రాదు అని కూడా ఒక నమ్మకం ఉంది అయితే ఇది ఎంతవరకు నిజమనే విషయం పక్కన పెడితే ఈ లక్ష్మణ బూటీ ఉండడం వల్ల ప్రతి ఇంటికి మంచి అయితే జరుగుతుంది అనేది ఖచ్చితంగా మేము చెప్పగలం అయితే ఈ లక్ష్మణ బూటి చాలా సందర్భాల్లో బాగా ఉపయోగపడుతుంది తలనొప్పి కావచ్చు దురదలు కావచ్చు గజ్జి తామర్లు కావచ్చు లేదా వేడి చేస్తే కావచ్చు లేకపోతే తెల్ల మచ్చలు కావచ్చు వీటన్నింటికి కూడా బాగా పనిచేస్తుంది అయితే ఎక్కడైతే తెల్లటి మచ్చలు ఉంటాయో అక్కడ ఈ లక్ష్మణ బూటి యొక్క పంచాంగాలను మీరు నూరి చక్కగా ముద్దలాగా చేసి దాన్ని ఆ తెల్లటి పూతకు అప్లై చేస్తే రెగ్యులర్గా ఇలా చేయడం వల్ల తెల్లటి పూత పూర్తిగా క్లియర్ అవుతుంది మీకు ఒకవేళ విపరీతంగా తలనొప్పి మైగ్రెన్ నొప్పి కానీ వస్తే ఈ ఆకులను కాస్త గోరువెచ్చగా చేసి అంటే పెనం మీద దొరగా వేయించినట్టుగా గోరువెచ్చగా చేసి దాన్ని నుదుటి మీద పెట్టుకున్నట్టయితే వెంటనే ఆ నొప్పిని గుంజేస్తుంది మరోవైపు మీకు ఎక్కడైనా గజ్జి తామర దురద లాంటివి ఉంటే కూడా వీటిని ఆకుల్ని బాగా నూరి ఆ రసం తీసి దాన్ని ఆ గజ్జి తామర దురద ఉన్న చోట లేపనంలాగా ఇలా రోజుకు రెండు సార్లు అలా దాదాపు ఒక పది రోజులు చేస్తే మీకు ఖచ్చితమైన మార్పు కనపడుతుంది అండ్ ఈ లక్షణాలున్న చెట్టును మీరు నిజంగానే ఇంట్లో పెట్టుకుంటే మీకు మంచి జరుగుతుంది మరి దీనికి సంబంధించి ఏమైనా కామెంట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయొచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి